సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ బైరోబర్ల చక్రధర్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు జయసారథి రెడ్డి, గజ్జలం ప్రేమేంద్ర రెడ్డి పాల్గొని చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో మద్దతు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఎల్ఎన్ రెడ్డి, ఉడుగుల రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి సతీష్ కుమార్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూకల ఉమారాణి, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంగా ఏదైతే పోరాటం జరుగుతుందో అయ్యా ముఖ్యమంత్రి, మీరు మీ కొడుకు అడిగితే చిన్న ప్రాంతము, ఒక అసెంబ్లీ మించి కొన్ని మండలాలు ఉన్నటువంటి ప్రాంతం ఒక జిల్లా చేశారు. మొన్న ములుగు ఒక సపరేట్ జిల్లా చేసేసారు. ఇది వెనకటికి తాలూకా ఉండే, తాలూకా కేంద్రం ఇలా రెవెన్యూ డివిజనల్ కేంద్రం అడుగుతూ పోరాటం చేసేటువంటి పరిస్థితి ఏంది? ఏదన్నా ప్రమోషన్ వస్తుంది కానీ డిమోషన్ ఎందుకు? ఈ న్యాయమైనటువంటి సమంజసమైనటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ పోరాటానికి మీరు సమ్మతి తెలపండి.